హలో హాయ్ అండి వెల్కమ్ టు పద్దు స్టాక్స్ అండ్ బ్లాక్స్ ఇవాళ వచ్చేసి వీడియో బాత్రూమ్ క్లీనింగ్ అండి ఏ విధంగా చేసుకుంటానో చూపిస్తాం ముందైతే బాత్రూమ్ అనేది ఈ విధంగా ఉంది ఉప్పు నీళ్ళు తగిలి టైల్స్ అనేటివి చాలా ఇండ్లల్లో తెల్లగా డిజైన్ కనపడకుండా టైల్స్ కలర్ కనపడకుండా మారుతూ ఉంటుంది దానికి ఏ విధంగా రెమెడీ చేయాలనేది నేను చూపిస్తానండి దీనికి ఎక్కువ డబ్బు అయితే ఖర్చు కాదనమాట ఇవాళ వచ్చేసి నేను ఇటుక పిల్లలు ఉన్నాయి కదండి అలాంటి సైజు కూడా తీసుకున్నాను అనమాట దీని తర్వాత మనము జల్లర పట్టిస్తామన్నమాట ఈ విధంగా ఈ విధంగా జల్లర పట్టించిన అది రాళ్ళు రాళ్ళు ఉంది కదండి అది మళ్ళీ దంచుకోవాలని మళ్ళీ జల్లించుకోవాలన్నమాట ఈ విధంగా చూడండి నైస్గా ఎంత నైస్గా అయిందో పొడి అనేది తర్వాత సర్ఫ్ ఉంది కదండి ఏరియల్ సర్ఫ్ తీసుకున్నాను నేను మీరైతే ఇంకా ఏ సర్ఫ్ అయినా తీసుకుని పర్వాలేదు ఈ విధంగా నాలుగు స్పూన్ల ఏరియలు అలాగే కల్లుప్పు ఉంది కదండి సాల్ట్ అయినా పర్వాలేదు అది వచ్చేసి మనం ఒక నాలుగు స్పూన్లు తీసుకోవాలి తర్వాత నిమ్మకాయలు ఉన్నాయి కదండీ అవి ఒక ఐదు తీసుకున్నాను తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనం నిమ్మకాయ అనేటివి ఒక నీళ్ళల్లో గిన్నెలో వేసేసి నీళ్ళలో నానబెట్టేసుకోవాలి తర్వాత ఆ నీళ్ళని వచ్చేసి దాంట్లో వేస్తామన్నమాట ఇంకా ఇప్పుడు ఈ విధంగా లిక్విడ్ అనేది మనం తయారు చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ మనకు ఉందో టైల్స్ అంతటికి ఈ విధంగా అనేది పట్టించేసాను అనమాట ఈ విధంగా నీళ్లు ఉంటాయి కదా డబ్బాలోటివి అవి ఇట్లా చంపుతో ఇట్లా చల్లాలన్నమాట తర్వాత ఎక్కడెక్కడ ముక్కి ఉందో ఆ టై మనం ఎక్కడెక్కడ లిక్విడ్ వేసామో అదంతా ఈ విధంగా బ్రష్ తీసుకున్నా అండి ఈ విధంగా బ్రష్తో ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ వస్తున్నా అనమాట చూస్తామండి ఎంత బాగా క్లీన్ అవుతుందో ఇంకా మనం చల్లిన తర్వాత కింద ఉంటుంది కదండి ఆ మిశ్రమాన్ని కూడా కింద టైల్స్కి అయితే నేను ఉపయోగిస్తున్నాను అనమాట బ్రష్ వేసేసి ఈ విధంగా ఈ బ్రష్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అండి బాత్రూమ్ కింద అయితే ఇంకా మనం ఒక ఫైవ్ మినిట్స్లో క్లీన్ చేయొచ్చు అర్జెంటుగా ఎవరైనా బంధువులు వస్తున్నారు క్లీన్ చేయాలనుకుంటే ఈ బ్రష్ చాలా ఉపయోగపడుతుంది ఎలాంటి లిక్విడ్ వేయకుండానే చూడండి నీళ్లు వేశాను ట్యాప్లు కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో ట్యాప్లు అలాగే స్టీల్ ఏంటివైనా కూడా మనము దీన్ని పొడి చేసుకొని పెద్ద డబ్బా పెట్టేసుకోండి ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు ఇంకా మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇల్లు విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఈ టైల్స్ అనేటివి అర్థం లెక్క వస్తాయండి లాస్ట్లో చూద్దాము ఈ విధంగా అయితే కనుక మనము ఎప్పుడు ఒక వారానికో పది రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటే బాత్రూమ్ నీట్గా ఉంటుంది అదేవిధంగా ఈ మిశ్రమాన్ని మనము దోష పెన్నం ఉంటుంది కదండీ దానిలో కూడా ఉపయోగించవచ్చండి అంత పేరుకపోయి మాడకపోయి ఉంటుంది కదా దానికి కూడా ఇది ఉపయోగిస్తే చాలా రెమెడీ బాగా పనిచేస్తుందండి అలాగే మీరు నిమ్మకాయలు చిత్రాన్నం చేసేసి నిమ్మకాయలు తొక్కలు అన్నింటి పారేయకుండా ఒక బాటిల్లో వచ్చేసి ఆ నిమ్మకాయలు కొన్ని వాటర్ వేసేయండి ఆ మిశ్రమాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇలా లిక్విడ్ తీసుకుంటాం కదండి అంట్లు కడిగేటప్పుడు ఆ అంట్లు కడిగే దాంట్లో కూడా అది కొంచెం వేసుకుంటే మనకు లిక్విడ్ అనేది తొందరగా అయిపోదు అదేవిధంగా పాత్రలు వచ్చేసి ఇల్లే వేసినందుకు షైనింగ్గా ఉంటాయి ప్లస్ మనకు ఇది ఆదా అవుతుందనమాట లిక్విడ్ అనేది ఈ విధంగా మీరు ఇక్కడైతే ఇంకా కనుక నాకు గ్రానైట్ అనేది చాలా తెల్లగా అయిపోయింది అది ఇప్పుడు అందుకని నేను ఈ గ్రానైట్ కూడా పట్టిస్తున్నాను అనమాట ఈ మిశ్రమాన్ని అదేవిధంగా మనము లెమన్స్ వేసాము కదండి వేస్ట్వి నీళ్లు వేసేసి బాటిల్ పట్టుకునేసి ఆ కు హోల్స్ అనేటివి పెట్టేసి ఫ్రిడ్జ్ కు తుడిస్తే కనుక కూడా ఫ్రిడ్జ్ కూడా బాగా షైనింగ్గా వస్తుందండి ఇలా ఇన్ని రకాలుగా నిమ్మకాయ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ చూడండి ఎంత తెల్లగా వచ్చాయో టైల్స్ అనేటివి ఎటువంటి కెమికల్స్ లేకుండా హార్పిక్ లేకుండా మనము యాసిడ్ వాడకుండా ఈ విధంగా అయితే చేసుకున్నామంటే మనకు హెల్త్ కూడా బాగుంటుంది అనమాట ఆ ఘాటుకు వచ్చేసి మనకు ఆస్మా ఇలాంటి సంబంధ వ్యాధులు వస్తాయన్నమాట అందుకోసమని మనము ఈ విధంగా ఇంట్లో హోమ్ రెమెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది అనేసి మీకు కూడా ఈ విధంగా ఐడియా చెప్తున్నాను అనమాట నేను కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు చెప్తాను అన్నమాట అదేవిధంగా పాతవారు ఉంటే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే కొత్త వారు కూడా షేరు కామెంటు లైక్ చేయండి ఓకేనా అండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా యాస్టిస్గా ఫాలో అవ్వండి తలతలలాడే బాత్రూమ్ మీ సొంతం అవుతుంది అదేవిధంగా మీరు బాత్రూమ్ ఈ విధంగా క్లీన్ చేసుకొని దాని రిజల్ట్ బాగా ఉన్నట్లయితే మిగతా మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఈ వీడియోని షేర్ చేయండి ఈ విధంగా అయితే మా బాత్రూమ్ అంతా రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక బాత్రూమ్ని కూడా క్లీన్ చేసుకోవాలి అది రేపు చేసుకుంటానండి మీకు ఒక బాత్రూమ్ వీడియో అయితే కనుక నేను షేర్ చేస్తాను ఈ విధంగా బాత్రూంలో బొద్దింకలు రిల్లలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి పరిశుభ్రంగా ఉంచుకోవాలి బాత్రూమ్ అనేది లేకుంటే కనుక ఈ బొద్దింకలు అనేటివి దరిద్ర దేవతకు వాహనం కాబట్టి మనము వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేసుకోనికి ఇలాంటి పద్ధతులను అయితే పాటించుకోవాలి థ్యాంక్ యూ అండి బాయ్